ఇలాంటి ప్రేమ, ఇలాంటి న్యాయం కదా దేవుడెరుగు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అబద్ధాలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూపిస్తాను, మీరే చూడండి. ఇది గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా తమ్ముడు? ఇది గుర్తుందా? 2014లో ఎన్నికల వేళ ఇదే చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు చంద్రబాబు. ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికి పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పిన ఈ అంశాలను 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇందులో చెప్పినవి ఏ ఒక్కటైనా కూడా జరిగాయని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు. మరి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఎత్తారు, ఇలా 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 ఇలా. రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 11,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల మాఫీ, ఇందులో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. మూడో హామీ చంద్రబాబు చెప్పింది, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడెరుగు, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీ బ్యాంక్ అకౌంట్లలో చంద్రబాబు ఏనాడైనా 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. ఇంటింటికి ఉద్యోగం. నాలుగోది ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే దాని అర్థం 60 నెలలు. 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి 120,000 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు, జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? 10 నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, జరిగిందా? కర్నూలులో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు చంద్రబాబు సంతకం పెట్టి 2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. పొలి ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళ నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న నమ్మచ్చా? తమ్ముడు నమ్మచ్చా? అక్క నమ్మచ్చా? మరి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు? మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో, మళ్ళీ కొత్త డ్రామా. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సూపర్ 6 అంటా ఉన్నాడు. నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నాడు. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? అక్క నమ్ముతారా? తమ్ముడు నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? నమ్ముతారా? మరి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఇలాంటి దారుణమైన వాళ్ళతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం, ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. అందుకే మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా,
పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు చదువులు బాగుపడాలన్నా, మన వైద్యము వ్యవసాయం మెరుగుపడాలన్నా ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక్కడో అక్కడో ఎక్కడో ఉంటే, మన గుర్తు ఫ్యాన్ అన్నా,